రైతుల్ని బికాలు చేసి మరి ప్రజానీకం యొక్క జీవన వ్యవస్థనే దెబ్బతినే విధంగా ఆనాడు గ్రామాల్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాలు పెరిగినా ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలికమైన సదుపాయాలు లేక తాగునీటికి కూడా ఇబ్బంది పడిన గ్రామాలు మేము చూశాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు బలహీన వర్గాల ప్రజలు ఎంతో మంది కలిశారు. ఎన్నో పార్టీలు నాకు ఒక నాయకుడు వచ్చి చెప్పాడు, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన నాయకులమైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి వచ్చారు, ఇవాళ మా సమస్యలున్నాయి, వారి దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. బలహీన వర్గాలుగా మాకున్న ప్రభుత్వం ఏమీ చేయని పరిస్థితుంది కాబట్టి ఇవాళ బలహీన వర్గాలు చేతి వృత్తుల ప్రజలు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి ఉన్నారో వారు వలస కార్మికులుగా ఎక్కడికో వెళ్లి పని చేసుకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందనే చెప్పిన విషయాలను కూడా నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే కష్టాల్లో ఉన్న ప్రజలకి ఒక ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు అండగా ఉన్నామనే ఒక మనోధైర్యాన్ని కల్పించాలి, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు కల్పిస్తామనే ఒక ధీమాన్ని కల్పించే విధంగా మరి వారు పాదయాత్ర చేపట్టి రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నిస్సహాయంగా ఉన్న ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ప్రజల పక్షాన మేము పోరాటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరైతే నిస్సహాయితులు, వారి యొక్క గొంతు విప్పలేని వాళ్ళు, వారి యొక్క సమస్యల్ని చెప్పలేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రజానీకం అయిన నిస్సహాయ వర్గాల తరపున తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఈ అసెంబ్లీలో వారి యొక్క వాణిని బాణిని వినిపించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ సభలో మేము పోరాటాలు చేసిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందువల్ల ఇవాళ ప్రజానీకం రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచారు, వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచారు, ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకోవటం జరిగిందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ అధికారం అనేది మేము ఆనందించడానికి కాదు, మా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రం గతంలో రాష్ట్రం కలిసింటే మనకెన్నో వెసులుబాట్లు ఉండేవి. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో తమ మీద ఉన్న గురుతైన బాధ్యతను కూడా మరి మా శాసనసభాపక్ష సమావేశంలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. పదవి అనేది ఇది ఒక అధికారం చలాయించడానికో అధికారాన్ని అనుభవించడానికో కాదు, మన మీద బాధ్యత ఉంది, మనం ఈనాడు గురుతరమైన బాధ్యత ప్రజలు మన మీద పెట్టారు, మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం, ఏ ఆశలతో ఆకాంక్షలతో అయితే ప్రజలు మనం ఎన్నుకున్నారో వాటిని నెరవేర్చే దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం, మనం కలిసి పనిచేద్దామని చెప్పి వారు మా యొక్క లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి, ఎందుకంటే 10 సంవత్సరాల సుదీర్ఘమైన పాలనలో అవినీతి అక్రమాల పరంపర వల్ల రాష్ట్రానికి జరిగింది నష్టం ఒకవైపు, రెండోది రాష్ట్ర విభజన వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం ఒకవైపు ఇవాళ మనల్ని పట్టి పీడిస్తున్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే ఏకైక నాయకుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రజలు విశ్వసించారు, అందుకే ప్రజలు మాకు అధికారాన్ని అప్పజెప్పారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టపడే తత్వం కానీ గతంలో ఆయనకున్న పరిపాలనా పరమైన అనుభవం కానీ ఆయన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తారనే విశ్వాసంతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీ పరంగా మాకు అధికారాన్ని అప్పజెప్పారు, మమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకోవటం జరిగిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రాష్ట్ర విభజన అంశాన్ని మనం ఒకసారి చూసిన ఆంధ్రప్రదేశ్ని అనాథ చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడి రోడ్డుల మీదకి నెట్టేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకున్న పరిస్థితులు ఏంటి, మనకున్న వెసులుబాట్లు ఏంటి, ఆర్థిక పరంగా కావచ్చు ఎంత ప్రగతిని సాధించామో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ప్రజలు నష్టపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ రాష్ట్రం తమ యొక్క ఆర్థిక అవసరాలకి, తమకున్న అవసరాలు తీర్చుకునే దానిలో లోటు బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడే దుస్థితిని ఆనాటి పాలకులు కల్పించారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అసంబద్ధమైన నిర్ణయాలు, ప్రజల భాగస్వామ్యం లేకపోవటం, రాజకీయపరమైన అవసరాలు, రాజకీయపరమైన అధికారమే లక్ష్యంగా చేసిన విభజన వల్ల
ఈ రాష్ట్రం నష్టపోయిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల విఘ్నులు అధ్యక్ష, ప్రజల విఘ్నులు. ప్రజల యొక్క నిర్ణయం మనం చూశాం. మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఈ ప్రాంతంలో జరిగే నష్టం కావచ్చు, రాబోయే అవసరాలు కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఏ విధంగా మేము పోరాటం చేశామో దాన్ని విశ్వసించబట్టే ప్రజలు మాకు అధికారాన్ని అప్పజెప్పారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గతంలో మేము ఒకసారి చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజన అంశం వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని హెచ్చరించడం జరిగింది, తెలుగు జాతితో ఆడుకుంటే మీకు పుట్టగతులు ఉండవు, మీకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఆనాడే హెచ్చరించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఏం జరిగింది అధ్యక్ష, రాష్ట్ర విభజనకి పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క డిపాజిట్లు రాని పరిస్థితి, ఈ శాసనసభలో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా దేశంలో రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో ఏకపక్షంగా అహంకార పూరిత వైఖరితో ఈ ప్రాంతానికి నష్టం జరిగే విధంగా చేసిన విధానం వల్ల, విభజన నిర్ణయం వల్ల దేశంలో ఉన్న తెలుగు వారు కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే దానిలో, చివరికి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కనీసమైన ప్రతిపక్ష హోదా రాని విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, చాలా చిత్రమైన పరిస్థితి. రాష్ట్ర విభజన జరుగుతూ ఉన్నంత కాలం మేమందరం కూడా ఎన్నో రకాలుగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రులను, ఆనాడున్న సోనియా గాంధీ ఇంటి దగ్గరికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మేము వెళ్ళాం అధ్యక్ష. మా గోడు వినండి, మా రాష్ట్ర విభజన మీరు చేస్తా ఉన్న నిర్ణయం సహేతుకం కాదు, మా యొక్క గోడు వినండి మహాప్రభు అని ఇంటి ముందు ఇంటి ముందుకెళ్లి మేము వేడుకున్నా కూడా కరుణించని సోనియా గాంధీ. రాష్ట్ర విభజన ప్రక్రియ నెలల పాటు రోజుల తరబడి ఈ రాష్ట్రంలో జరిగిన సందర్భంలో ఒక్కసారి కూడా నోరు మెదిపి ఈ రాష్ట్రం గురించి, ఈ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడని సోనియా గాంధీ ఇవాళ అయిపోయిన తర్వాత ఒక ఉత్తరం రాస్తారు అధ్యక్ష. మేము చాలా చేశాం, వాటిని కాపాడండి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి లేఖ రాయటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ అసంబద్ధంగా చేసిన నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ పూర్తిగా నష్టపోయిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత మనకి రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి. హైదరాబాద్ ని ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, కర్నూలు నుండి హైదరాబాద్కి మన రాజధానిని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఆనాడు ఆరు సూత్రాల పథకంలో భాగంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలి, ప్రత్యేక నిధులు ఇవ్వాలి, యూనివర్సిటీలు చేయాలి అనే ఒప్పందంలో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చినాయి అధ్యక్ష. ఇక్కడ రాష్ట్ర రాజధాని యొక్క అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, దాదాపు 200కు పైగా సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, డిఆర్డిఓ నుంచి డిఆర్డిఏ నుంచి రకరకాలైన ఈసీఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఇటువంటి ఐడిపిఎల్ కావచ్చు, ఇటువంటివి చూసుకుంటే దాదాపు 200కు పైబడి కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి. అంటే అది ఉమ్మడ రాష్ట్ర రాజధాని కాబట్టే ఆనాడు ఏర్పాటు చేశారనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విభజన చేసినప్పుడు మరి ఏవైతే అసంబద్ధమైన నిర్ణయాల వల్ల, సహేతుకంగా లేని నిర్ణయాల వల్ల మన ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం నష్టపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మరి ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరి దాదాపు 67% పైగా ఈ హైదరాబాద్ నుంచి వచ్చే పరిస్థితి ఉంటే, ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన పంచకుండా అప్పుల మట్టికి జనాభా ప్రాతిపదికన పెంచి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం మీద అప్పుల భారం మోశారు, ఆదాయాన్నేమో హైదరాబాద్ నుంచి వచ్చే 1000 కోట్ల, 1-2 కాదు అధ్యక్ష, 47,000 కోట్ల రూపాయల ఆదాయం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హైదరాబాద్ నుంచి వస్తా ఉందో ఆ ఆదాయంలో చిల్లి గివ్వ కూడా మనకి ఇవ్వకుండా మరి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పులు మనకు బిల్లిగిని, ఆదాయం తెలంగాణ ప్రాంతానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇక్కడున్న శాసనసభ్యులుగా మన నియోజకవర్గాల్లో మన ప్రాంతాల్లో విద్యుత్ కోతలు మనం చూస్తా ఉన్నాం, విద్యుత్ సమస్యలను మనం ఎదుర్కొంటా ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం అధ్యక్ష, రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ని మనం వాడుకోలేని దురవధిక పరిస్థితిని
ఆనాడున్న ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అప్పులన్నీ కూడా జనాభా ప్రాతిపదికన పంచారు. ఇవాళ విద్యుత్ వినియోగం దగ్గరకు వచ్చేటప్పటికీ జనాభా కాకుండా కన్సంప్షన్ ప్యాటర్న్ లో చేయటం మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందనే విషయాన్ని ఈ సభ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం రాష్ట్ర రాజధాని కాబట్టి మన గ్రామాల్లో మీకు కూడా తెలుసు అధ్యక్ష, మన గ్రామాల్లో 8 గంటలు 10 గంటలు 12 గంటలు పవర్ కట్ మన గ్రామాల్లో విధించి, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఆనాడున్న ప్రభుత్వాలు నిరంతర విద్యుత్ని ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపెట్టి ఇవాళ మన దగ్గర ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్ కూడా వాటాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్కి మనం వినియోగించుకోలేని దురవస్థకు మనం ఉన్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరే కారణం. కాబట్టి నేను కోరుతా ఉన్నా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, మరి ఆయన ఈ పీపీఏల ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించే ప్రక్రియలో ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో మనందరం కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, లాభం పొందిన ప్రాంతం, ఆదాయం పొందిన ప్రాంతం, మనకంటే ఎక్కువ వనరులు పొందిన ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష? మీ ఆఫీసులకు కరెంటు తీస్తాం, మీ అసెంబ్లీ కరెంటు తీస్తాం, ఈ బెదిరింపు ధోరణులు సరైనవి కావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పష్టంగా మన దగ్గర ఉన్న మిగులు విద్యుత్ ఉంటే మేము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మన సభానాయకుడు స్పష్టంగా మనం పోతా ఉంటే ఇవాళ వాళ్ళు ఈ రకమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ముందుకు సాగటం తగదు అని చెప్పి ఈ సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నిన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రం నేడు విడిపోయిన తెలుగు జాతి ఒకటే అనే ధ్యేయంతో మనం ఉండాలే గాని అభివృద్ధిలో పోటీ పడాలే గాని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయటం మంచిది కాదని చెప్పి కూడా సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పోలవరం జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించారు అధ్యక్ష. పోలవరం జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించినా కూడా ఆనాడున్న ప్రభుత్వం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆర్డినెన్స్ ని తేకుండా తాత్సారం చేసిన సందర్భం మనం చూశాం. అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి మరి అత్యధిక స్థానాలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఎందుకంటే ఒక్క విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి, అధికారం సీట్లో కూర్చునే దానికంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేసిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మాట్లాడి ప్రధానమంత్రిని కలిసి పోలవరంకు సంబంధించిన ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్పితే పోలవరం ప్రాజెక్టు మనుగడ కొనసాగించలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం లేదు. ఏదైతే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో జూన్ 2వ తారీఖున రెండు రాష్ట్రాలుగా విడిపోతా ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆర్డినెన్స్ చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో అధ్యక్ష, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టక ముందే ప్రజలు ఎన్నుకున్నందుకు అధికారం ఇచ్చినందుకు తన బాధ్యతగా ఢిల్లీలో కూర్చొని అధ్యక్ష రోజుల తరబడి పోలవరం ఆర్డినెన్స్ ని ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.